ఈరోజే ధనత్రయోదశి. ఎంతో విశేషమైన ధనత్రయోదశిని మనం ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం మంగళవారం రోజు జరుపుకుంటున్నాం. ధనత్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు. మరి ఇంతటి విశేషమైన రోజు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అప్పుల బాధలు, రుణబాధలు తొలగిపోయి మీకంతా శుభమే జరుగుతుంది. కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని పిలుస్తారు. 8 దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఇతని నగరం అలకాపురి. ఇతడు విశ్వవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి. ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు, కుబేరుడి అధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి. మనకు కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చిన వాడిగానే తెలుసు. వెంకటేశ్వరుని అంతటి వాడికే అప్పు ఇచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని డబ్బున్న మహారాజుల్ని కుబేరుడితో పోలుస్తాం. అంతకు మించి కుబేరునికి తనదైన కథ ఉన్నది. శివపురాణం రుద్ర సంహితలోని సృష్టి ఖండంలో కుబేరుణ్ణి శివుడు అనుగ్రహించిన సందర్భాన్ని పేర్కొన్నారు. కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు. విశ్రవసుకి జన్మించాడు కాబట్టే ఇతన్ని వైశ్రవణుడు అని పిలుస్తారు. వైశ్రవణుడు పూర్వజన్మలో గుణనిధి అనే పేరుతో జీవిస్తూ తన జీవిత చిరమాంకంలో ఉపవాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ తనువు చాలించాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. అనగనగా కాంపిల్యం అనే పురం, అందులో యజ్ఞదత్తుడు అనే పరమ నైష్టిక బ్రాహ్మణుడు, అతని కొడుకు గుణనిధి. ఎంతో కాలానికి గొడ్డువేగి పుట్టిన బిడ్డడు. అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞయాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించేవాడు కాదు. బాధ్యతంతా భార్యకే వదిలేశాడు. దీనితో ఆ గుణనిధి కాస్త చదువు సంధ్యలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా మానేసి జోదగాళ్లతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్లు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు, కనీసం భర్తకు కూడా చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడు అడిగినా అబద్దాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెట్టేది. సరే, ఒకరోజు అసలు సంగతి బయట పడనే పడుతుంది. ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహుకరించిన ఉంగరం. ఎప్పుడో భార్యకి ఇస్తాడు దాన్ని. అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి యజ్ఞదత్తుడు ఆశ్చర్యపోయి ఆ జూదగాడిని ఆపి ఆ ఉంగరం ఎక్కడ్నుంచి వచ్చింది అని నిలదీస్తాడు. అతను జంకు గొంకు లేకుండా విషయమంతా చెబుతాడు. గుణనిధి జూదంలో ఓడిపోయిన పనానికి గాను ఆ ఉంగరం ఇచ్చాడని, పైగా యాగ దీక్షితుల్లో నువ్వెంత గనుడివో అక్షదూర్తులలో అంటే జూదగాలలో నీ అణుగు కుమారుడు అంత గనుడు అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లి కొడుకు ఏకమై అంతకాలం తన్ని మోసం చేశారని కుతకుతలాడిపోతాడు. ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు. అప్పుడు భార్య సోమిదమ్మ బొంకి మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. దానితో కోపగించిన యజ్ఞదత్తుడు తల్లి కొడుకులను ఇంటి నుంచి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు. పాపం సోమిదమ్మ గతి ఏమైందో తెలియదు. కాని మన గుణనిధి మాత్రం చదువు రాక, ఏ పని తెలియక, తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టిపోతాడు. ఒక శివరాత్రి రోజు ఉదయం నుంచి తిండి లేక రాత్రి శివాలయానికి చేరుకుంటాడు. దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారుతుంది అనగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు గుణనిధి. అక్కడ చీకటిగా ఉండడంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపాన్ని వెలిగిస్తాడు. ప్రసాదాలు తీసుకుని తినడానికి బయటికి వస్తూ ఉంటే
ఎవరో భక్తుడి కాలికి తగులుకోవడంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ అతన్ని తరుముతారు. కాపలా ఉన్న రక్షక భటులు పారిపోతున్న గుణనిధిపై బాణాలు వేయడంతో ఆ శివాలయ ప్రాంగణంలోనే అతను మరణిస్తాడు. అలా చనిపోయిన గుణనిధిని తీసుకెళ్లడానికి ఒకవైపు నుంచి యమదూతలు, మరోవైపు నుంచి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుణ్ణి శివలోకం ఎలా తీసుకెళ్తారు అని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడా శివగణాలు ఇలా చెప్తారు. శివభక్తి తత్వంలోని సూక్ష్మాలను తెలియచేసి గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసముండి జాగరణ చేసి శివుడి ముందు దీపాన్ని వెలిగించి శివాలయ ప్రాంగణంలో మరణించడం వల్ల అతనికి పుణ్యం లభించిందని చెబుతారు. గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళు ఉండి మళ్లీ కళింగ దేశానికి రాజుగా పుడతాడు. అప్పుడు అతను పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠిస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుడి గురించి తపస్సు చేసి కుబేరుడై శివుడి సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. ఇది క్లుప్తంగా గుణనిధి కథ. గుణనిధి శివాలయంలో దీపారాధన చేసి తనువు చాలించడం వల్ల ఆ పుణ్యఫలంతో అతను వైశ్రవణుడిగా జన్మించి శివుడికి అత్యంత సమీపంగా ఉండే అదృష్టాన్ని కూడా పొందుతాడు. ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి కాశీనగరానికి వచ్చి గంగాతీరంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షం అవుతాడు. పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడి కళ్ళు మూతలు పడతాయి. దీంతో శివయ్య పాదాలను దర్శించుకోవడానికి తనకు చూపు ప్రసాదించమని అతను వేడుకుంటాడు. అర్ధనారీశ్వరుడైన శివుణ్ణి దర్శించి పక్కనే అమ్మవారు ఉండడంతో వైశ్రవణుడు అసూయ పడతాడు. నిరంతరం అమ్మ శివుని వెంట ఉండడాన్ని అసూయపడి కుటిల మనసుతో ఆమె వంక చూస్తాడు. దీన్ని గ్రహించిన పార్వతి ఏ కంటితో తన్ను వంకరగా చూశాడో ఆ కన్ను పోతుందని వైశ్రవణుణ్ణి శపిస్తుంది. దీంతో శివపార్వతులను వేడుకోవడంతో తన శాపానికి తిరుగులేదని కన్ను తెల్లగా కమిలిపోయినట్లు కనిపిస్తూ కురూపిగా ఉన్న అతడిని కుబేరుడి పేరుతో పిలుస్తారని ఆమె తెలుపుతుంది. అసూయ అనేది ఎలాంటి వారికైనా ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వడానికి తాను అలా చేశానని జగదంబ చెబుతుంది. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులు కుబేరుణ్ణి ఆశీర్వదించి నవనిధులకు అధిపతిగా చేస్తారు. అంతేకాకుండా గుహ్యకులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులకు కుబేరుడే అధినాయకుడు. ఈ విధంగా శివుడు కుబేరునికి ధనాధ్యక్షుడిగా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత తాను ఎక్కడ ఉండాలో తెలియక కుబేరుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై కుబేరుడికి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతంపై సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో ఉండమని, పూర్వం ఆ నగరంలో రాక్షసులు ఉండేవారని, విష్ణు భయంతో వారంతా పాతాళానికి పారిపోయారని, కనుక అక్కడ ఉండమని చెప్పి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. అటువంటి రాక్షసుల నగరానికి అంటే లంకకు రాజైన కుబేరుడు రాక్షసాధిపతి అయ్యాడు. పాతాళ రాజైన సుమాలి కూతురు కైకసి విశ్వబ్రహ్మకు రెండవ భార్య. రావణ, కుంభకర్ణ, విభీషణులకు జన్మనిచ్చింది. ఆ విధంగా ఆ ముగ్గురు కుబేరుడికి సోదరుడు అయ్యారు. కుబేరుడి భోగ భాగ్యాలు చూసిన రావణుడు శరీర బలంలో తనకన్నా తక్కువ వాడైన కుబేరుడిపై దండెత్తి అతన్ని తరిమేసి లంకను, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో కుబేరుడు కాశీనగరాన్ని చేరుకుని పరమేశ్వరానుగ్రహం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దీంతో సదాశివుడు ప్రత్యక్షమై లంకానగరాన్ని మించిన దివ్య భవనాలు, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంలో నవనిధులు, మణిమాణిక్యాలతో నిండి సకల ఐశ్వర్యాలతో కూడిన అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి కుబేరుడికి ఇచ్చాడు. ఇక ఇక్కడే ఉండి యక్ష, గంధర్వ, మయులకు, గుహ్యులకు రాజువై ఉండమని వరాన్ని ప్రసాదించాడు. ధనదుడివై ఉత్తర దిక్పాలకుడిగా తనకు ప్రియమిత్రునిగా వర్ధిల్లమని చెప్పి కుబేరుడికి మంచి రూపాన్ని ప్రసాదించి శివుడు మాయమయ్యాడు.
మణిమాణిక్యాలు సంపదలతో నిండి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలిని సుగంధ సువాసల్ని ఆస్వాదిస్తూ గంధర్వకాంతల గానానికి అనుగుణంగా రంభ, చిత్రసేన, మిశ్రకౌసి, మేనక, ఊర్వశి, సహజన్య, సౌరభేయి, బుల్బుద, లతా వంటి అప్సరసల నాట్యాలను చూసి ఆనందిస్తూ మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హారికాక్షుడు, విరూపాక్షుడు అనే అనుచరుల సేవలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు కుబేరుడు. కుబేరుడికి ఏక పింగళుడు అనే పేరు కూడా ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుడి ఎడమ తొడపై కూర్చుని ఉండడం కుబేరుడు అసూయతో చూశాడట. అది చూసిన పార్వతీదేవి అతన్ని కుబేరుడు కమ్ము అని శపించిందట. చెడు దృష్టితో చూశాడు కాబట్టి ఇతని కన్ను కామెర్ల రోగికి వలె పచ్చగా మారిపోతుంది. అంటే పింగళాక్షుడు అయిపోయాడు. అందుకే ఇతనికి ఏక పింగహ అనే పేరు ఉంది. కుబేరుడు అన్నది శాపం వల్ల వచ్చిన పేరే కాని అసలు పేరు వైశ్రవణుడు మాత్రమే. కుబేరుడి భార్య పేరు చిత్రరేఖ. ఈ దంపతులకు పాంచాలికుడు, మణిగ్రీవుడు, నల కుబేరుడు అనే కొడుకులు, మీనాక్షి అనే కూతురు ఉన్నారు. మణిగ్రీవుడు, నల కుబేరుడు నారదుని శాపం వల్ల రెండు మద్ది చెట్లుగా మారి పక్క పక్కనే ఉంటే ద్వాపర యుగంలో బాలకృష్ణుడు ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి తన తల్లి తన్ను కట్టేసిన రోలుతో సహా దోగాడుకుంటూ వెళ్లి ఆ చెట్లను కూల్చి వారిద్దరికీ శాప విమోచనం కలగజేసిన కథ అందరికీ తెలిసిందే. సిరి సంపదల్నిచ్చి ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించబడే లాఫింగ్ బుద్ధా మన కుబేరుడే అని చాలామంది నమ్ముతారు. కుబేరుణ్ణి పూజిస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపారాభివృద్ధి జరుగుతుందని పెద్దల మాట. అందుకే ధనత్రయోదశి రోజు కుబేరుణ్ణి పూజిస్తారు. మంత్రపుష్పంలో రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం శ్రవణాయ కుర్మహే సమే కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణోదయ దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని చెబుతాం. హిందువులతో పాటు బౌద్ధ, జైన భక్తులు కూడా నమ్మి పూజించే దైవం కుబేరుడు. జైనులు ఇతన్ని సర్వానుభూతి అని పిలుస్తారు. బౌద్ధులు ఇతన్ని జంబాలుడు అని అంటారు. కుబేరుని చేతిలో ఎప్పుడూ బంగారు నగలు కల ఒక సంచి కాని వజ్రాలు మణులు వెదజల్లే ముంగిసగాని ఉంటాయి. మరొక చేతిలో నిమ్మకాయ ఉంటుంది. అందుకే ఈయనకి జంబాలుడు అనే పేరు వచ్చింది అంటారు. అగ్ని పురాణం ప్రకారం కుబేరుడి ఆయుధం గద, వాహనం మనిషి. ఓం యక్షరాజాయ విద్మహే అలకాదీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్. ఓం యక్షరాజాయ విద్మహే అలకాదీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతి అమ్మవారితో తన వివాహం కోసం కుబేరుడి వద్ద 14 లక్షలు రామముద్ర నాణాలు అప్పు తీసుకున్నాడు. రుణపత్రం రాసి ఇచ్చారు స్వామి. బ్రహ్మ, శివుడు సాక్షులుగా దాన్ని ధృవీకరించారు. రుణపత్రం ప్రకారం వివాహమైన 1000 సంవత్సరాలలో వడ్డీతో సహా రుణం మొత్తం చెల్లింపబడుతుందని పేర్కొనబడింది. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తమ శక్తి కొలది దానాన్ని విరాళంగా అందించి స్వామి రుణాన్ని తిరిగి చెల్లించడంలో సహాయపడి పుణ్యాన్ని పొందుతారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ధన త్రయోదశి రోజు కుబేరుడికి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా రుణ సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సమస్త సంపదలు చేకూరతాయి. పూర్వకాలంలో హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతని రాజ్యంలో ఎంత ధనధాన్యాలు ఉన్నా కూడా పుత్ర సంతానం లేదనే బాధ రాజుగారిలో ఉంది. ఆ మహారాజు ఎన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా ఆనందంగా ఉండలేకపోతున్నాడు. అప్పుడు ఆ మహారాజు ఎలాగైనా తనకు సంతానం కావాలని రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులకు పోయి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేసి చేసి వర ప్రభావంతో ఒక పుత్రుణ్ణి పొందాడు. పుత్రుడు కలగడంతో రాజు ఆనందానికి అవధుల్లేవు. రాజ్యంలో అందరూ కూడా పండుగ చేసుకున్నారు. మహారాజు పుత్రోత్సవాలు జరిపించాడు. రాజకుమారుడు పుట్టిన ఆ రోజు దీపకాంతులతో ఆ రాజ్యమంతా కలకలలాడిపోయింది.
ఇక హిముడు తన రాజ పురోహితులను పిలిచి పుత్రుడి యొక్క జాతకం చూడమని కోరాడు. ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుడి జాతకాన్ని చూశారు. ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలో వారికి అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకుంటూ ఉండిపోయారు. ఎందుకంటే పిల్లవాడి జాతకం ప్రకారం అతను తన 16వ ఏట మరణిస్తాడు. నిజాన్ని దాచిపెట్టి అబద్ధం మాత్రం చెప్పకూడదు. రాజుకు ఎంత కఠినమైనదైనా నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తే తమ వృత్తికి ద్రోహం చేసినట్లు అవుతుంది అనుకుని పురోహితులంతా వారిలో వారు చర్చించుకుని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజ పండితులంతా రాజుతో ఇలా చెప్పారు. ఓ రాజా, మేము పిల్లవాడి జాతకం చూశాం. అంతా బాగానే ఉంది. పిల్లవాడు పరాక్రమవంతుడు అవుతాడు, కాని రాకుమారుడు అల్పాయుష్కుడు అని పలికారు. ఆ మాటలు విన్న రాజు అలాగే రాణి ఎంతో బాధపడ్డారు. దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు, ఓ పురోహితులారా, మీరు జాతకాన్ని సరిగ్గా చూశారా? అల్పాయుష్కుడైన పుత్రుడు మాకు కలగడం ఏమిటి? మాకు అయోమయంగా ఉంది అన్నారు ఆ దంపతులు. దానికి పండితులు, మహారాజా, జాతకాన్ని 1 కి 10 సార్లు మేమందరం చూశాం. జాతకంలో యువరాజు తన 16వ ఏట మరణిస్తాడు అనే ఉంది. దీన్ని తప్పించడం ఎవరితరం కాదు అన్నారు పండితులు. దానికి మహారాజు పురోహితులతో ఇలా పలికాడు, పురోహితులారా, ఆ మృత్యువును తప్పించడానికి ఏవైనా పరిహారాలు ఉన్నాయా? మీరందరూ ఏదో ఒకటి ఆలోచించి నా పుత్రుడి మరణాన్ని తప్పించండి అని కోరాడు. దానికి పురోహితులు ఇలా పలికారు, మహారాజా, పరిహారాలకు ఈ గండం తొలగదు. జాతకంలో మరణ గండం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. మీ భారాన్నంతా దైవం మీదే వెయ్యండి అన్నారు పండితులు. దానికి మహారాజు మహారాణి ఎంతగానో విచారించారు. ఆ గండాన్ని ఎలాగైనా తప్పించాలి అనుకున్నారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పిల్లవాడికి 15 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు బాధ అధికమవుతుంది. ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతర దైవాన్ని పూజించే ఒక రాకుమార్తె ఉందని, ఆమె దైవానుగ్రహాన్ని పొందిందని, ఆమెను యువరాజుకిచ్చి వివాహం చేస్తే ఆమె భక్తి ప్రపత్తుల వల్ల గండాన్ని తప్పించే అవకాశముందని సలహా ఇచ్చారు. ఇక అంతటా మహారాజు పక్కదేశపు రాజును సంప్రదించాడు. హిముడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు ఉండడంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహం చేశారు. ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తమామల్ను ఎంతో బాగా చూసుకునేది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది. నిత్యము కూడా దీపారాధన చేసేది. ఇలా ఉండగా ఒకరోజు అత్తమామలు కుమారుడి జాతకం గురించి కోడలికి తెలియచేశారు. దానికి కోడలు ఎంతో బాధపడింది. ఎలా అయినా తన భర్తను కాపాడుకోవాలి అని తలచింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇలా ఉండగా ఒకరోజు మరణ గడియలు రానే వచ్చాయి. ఖచ్చితంగా ధన త్రయోదశి రోజే. పిల్లవాడికి 16వ సంవత్సరం వచ్చింది. ఇక ఆ రోజు రాజభవనమంతా దుఃఖసాగరంలో నిండిపోయింది. మరణగడియలు కూడా ఆసన్నమవుతున్నాయి. ఇంతలో కోడలికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ధన త్రయోదశి కదా. ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలు వెలిగించి నా బంగారాన్నంతా ఆ దీపాల వద్ద పెడితే బంగారపు మెరుపులకు మరణగడియలు తప్పిపోతాయి అనుకుంది. సమయం వచ్చింది. ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాశాన్ని తీసుకుని వస్తున్నాడు. కోడలు పతివ్రత కావడం వల్ల, దైవానుగ్రహం వల్ల ఆమె యముణ్ణి చూడగలిగింది. యముడు ఎర్రటి కళ్ళతో, భయంకరమైన దండ పాశాలతో, పెద్ద పెద్ద చేతులతో, ఒళ్ళు గగురుపాటు పుట్టేలా దున్నపోత ఎక్కి వస్తున్నాడు. అంతటా యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించింది. తన 7 వారాల నగలను అక్కడ ఉంచింది.
యముడు ప్రాణాలు తీయడానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అలా రాగానే ఆ దీపపు కాంతులకు బంగారపు దగదగలకు కొంచెం సేపు మైమరిచిపోయాడు యముడు. ఇంత దివ్యమైన కాంతులు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగును తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో మృత్యుగడలు దాటిపోయాయి. ఎప్పుడైనా సరే మృత్యుగడియలు అయిపోతే మరణం సంభవించదు. అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి. మృత్యుగండం తొలగిపోయింది. ఈమె ఎవరో మహాపతివ్రత అయి ఉంటుంది అనుకుని చేసేది లేక యువరాజు యొక్క ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్లిపోయాడు యముడు. ఇక కోడలు, మహారాజు, మహారాణి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుంచి కోడలు ధన త్రయోదశి రోజు యమదీపాలు పెట్టడం ప్రారంభించింది. ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. అందుకే ధన త్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తారు. ఇలా ఆ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత యమదీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఎంతో విశేషమైన ఈ ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి పటం ముందు బంగారం పెట్టి దీపారాధన చేసి పూజించాలి. ధన త్రయోదశి రోజు బంగారాన్ని తప్పనిసరిగా కొనాలి అనే నియమం ఏదీ లేదు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే చాలు. ఈ రోజు తప్పనిసరిగా యమదీపాన్ని వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యు దోషాలను తొలగిస్తాడు. యమదీపం పెట్టడం వల్ల మన పితృదేవతలు స్వర్గానికి వెళ్లడానికి దారిని చూపిస్తాయి. దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ధన త్రయోదశి రోజు చెప్పినా విన్నా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ధన త్రయోదశిని లక్ష్మీదేవి జన్మదినంగా భావిస్తారు. సర్వలోకరక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే ఆమె అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారమవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలి అంటే ఈ కథ తప్పనిసరిగా వినాలి. ఒకరోజు ఇంద్రుడు ఐరవతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండను ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిందెవరు అన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందకు విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపంతో, ఓ ఇంద్రా, మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగ భాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోతాయి. దూర్వాసమునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని తెలియచేస్తాడు. తరువాత ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభిస్తుంది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని బృహస్పతి చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ కలిసి విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని చెబుతాడు. దేవతలు, రాక్షసులు, మందర పర్వతం వాసుకీల సహాయంతో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా భరిస్తాడు. తరువాత పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి.
అప్పుడే ఒక యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదుమధుర రవ్వలతో చేతిలో కలువ మాలతో ఉదయిస్తుంది. ఆమెని లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి సిగ్గుతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలంటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. ఇదే లక్ష్మీదేవి పుట్టుకకు సంబంధించిన ఒక విశేషమైన కథ. ధనత్రయోదశి రోజు ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. ధన్వంతరి శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాలలో ఒకటి. ఇతను దేవ వైద్యుడు. ఈ కథను విన్నంతనే ధన్వంతరి ఆశీర్వాదం మనపై కలిగి మనందరికీ చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాలలో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవ వైద్యుడని భాగవత పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వేవత్తర పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. దేవతలు, దానవులు క్షీరసాగర మదనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించింది. దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరల కంఠుడు అయ్యాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరువాత అమృత కలసం, ఔషధలు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి యుక్త వయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తిని కలిగి అమృత బాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం చెబుతుంది. ధన్వంతరిని శ్రీ మహావిష్ణువు అబ్జుడుగా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞ భాగాన్ని ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని, ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్య భగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మ వివత్తరం పేర్కొంది. సుహృతుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు. సంతానం కోసం అబ్జదేవుడు గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం. బ్రహ్మ వేవత్తర పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి మానసాదేవుడి యొక్క వృత్తాంతముంది. ఒకసారి ధన్వంతరి, అతని శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా తక్షకుడు అనే సర్పం వారిపై విషం చెమ్మగా ఒక శిష్యుడికి స్పృహ తప్పిపోతుంది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకేసి కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక, ధనంజీలు అనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాలని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మోర్చపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపచేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి సలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించి వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరముంది.
కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలుగా విభజించాట. కాయ చికిత్స, కోమార నృత్య లేదా బాల చికిత్స, భూత వైద్యం లేదా గ్రహ చికిత్స, సలాఖ్య తంత్ర, శల్య తంత్ర, విషతంత్ర, రసాయన తంత్ర, వశీకరణ తంత్ర. శరీరానికి అంతుచిక్కని వ్యాధి పీడిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక రోగాలు పట్టి వేడనప్పుడు ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుంది అంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రతిమని ధన్వంతరిగా భావించవచ్చు. ధన్వంతరికి ప్రత్యేకించి మంత్రాలు చాలానే వినిపిస్తాయి. ఎంతో విశేషమైన ఈ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. అమృత కలశాన్ని చేత ధరించి సర్వ రోగాలను పారదోలే ఆ విష్ణు స్వరూపుడైన ధన్వంతరికి వందనమని ఈ శ్లోకం అర్థం. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలో తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతను బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్లు కూడా తెలియచేశారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపల నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మను ఇచ్చింది, ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమం లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కాని వసంతుడు దైవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు. వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాలు చాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవు ఇవ్వండి అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ అబ్బాయి బీదవాడిగా మారిపోతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతను రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఈ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేష్టు అయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడు ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు.
వెంటనే తన గురువుగారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు. దానికి ఆయన అది సాధ్యం కాదు నాయనా, అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ వాళ్ల రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అనేది వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరకుండా చేస్తుంది. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతనికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్లాడు వసంతుడు. ఎందరో పండితుల్ని కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మరాస రాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు. కాని అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని, అది ఎవరితరమూ కాదని. అలా అతను అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికే గురుగారి పిల్లలకు 25 ఏళ్లు వచ్చేశాయి. వసంతుడికి వాళ్లు ఎలా ఉన్నారో చూడాలి అనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిస్థితి, గురుగారి కుమారుడి పేరు శంకరుడు. అతను ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని. గురుగారి కుమార్తె పేరు వసంత సేన. ఆమె దగ్గర్లోనే ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు. వసంతుణ్ణి చూడగాని అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎక్కడ చూసినా విలే తాండవం చేస్తున్నా కటిక దారిద్రం, ఇది శంకరుడి పరిస్థితి. దీంతో వసంతుడు ఇలా అన్నాడు, తమ్ముడు నువ్వు బాధపడకు, ఇప్పటినుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దానికి సరే అన్నాడు శంకరుడు. అన్నయ్యా, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు వసంతుడు, ముందు ఆ ఆవును తోలుకుని పట్నానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుణ్ణి అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సెంత దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక దలాలి దగ్గరకు వెళ్లి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు. తరువాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు. శంకరుడి భార్యా పిల్లలు ఆవురావురమంటూ ఆకలి తీర్చుకున్నారు. తరువాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు. దీంతో శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు, అన్నయ్యా, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది, దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చైపోయింది, తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, పొద్దునికి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక్కే ఆవు అని బ్రహ్మరాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్లి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ్నుంచి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తరువాత వసంతుడు వాళ్లను వీళ్లను అడుగుతూ వెళ్లి వసంత సేనని కలుసుకున్నాడు.
వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుణ్ణి చూడగాని బోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా, నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూలిపోయాను. మీలాంటి ఉన్నతుణ్ణి చూడ్డానికి నాకు అర్హత లేదు అని బావురమ్మంది. దానికి వసంతుడు, ఊరుకో చెల్లి, ఊరుకో. ఈ పాప పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెబుతాను. ఇక ఇవాటి నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆమెను ఓదార్చాడు. దానికి సరే అంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే లక్ష వరహాలు చెల్లించాల్సిందే. లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. దానికి ఆశ్చర్యపోతూ, అవ్వా, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విడులు వచ్చి లక్ష వరహాలు అనగాని వెనుతిరిగి వెళ్లిపోయారు. అది వాళ్లు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్లాడు. ఆ మరుసటి రోజురాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకుండా వసంతసేనకు దగ్గరకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతిజీవి నుదుట తల రాసేది బ్రహ్మే. అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతిజీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ ధన త్రయోదశి రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.